పట్టణ ప్రజలు బయట తిరిగి అనవసరంగా తమ ప్రాణాలను పణంగా పెట్టొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా ప్రజలను వేడుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. పట్టణ ప్రజలు బయట తిరిగి అనవసరంగా తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని, కనీసం 15 రోజులు బయట తిరగకూడదని, విదేశాల నుండి వచ్చే వారి వివరాలు అధికారులకు అందించాలని, ఈ వ్యాధి మనకు విదేశాల నుండి వచ్చే వారి ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలిపారు. కాబట్టి జిల్లా ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ జిల్లాలో అరికట్టేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు మీకు తెలియజేస్తూ వ్యాధి ప్రబలకుండా మీ సహకారం కోరుకుంటున్నాము. కరోనా వైరస్ కట్టడికి రానున్న 14 రోజులు కరోనా వ్యాప్తి నియంత్రణకు అత్యంత కీలకం. విదేశాల నుంచి జిల్లాకు వచ్చే వారి పల్లె ప్రజలకు వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ప్రజలపై చుట్టుప్రక్కల ప్రజలు, గ్రామ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నాము. విదేశాల నుంచి వచ్చిన ప్రజలు తమరు తాము స్వచ్ఛందంగా ప్రత్యేక స్వీయ నిర్బంధము చేసుకోవాలి. వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రజలు వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. సబ్బునీటితో చేతులు తరచుగా కడుక్కోవాలి. జ్వరం దగ్గుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. జనసమర్థక ప్రదేశాలు, వేడుకలకి దూరంగా ఉండవలసి ఉంది. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే మాత్రం వెంటనే వైద్యం సంప్రదించండి. వృద్ధులు, డయాబెటీస్, క్యాన్సర్, శ్వాస కోసం వ్యాధులు ఉన్న వారికి కరోనా వైరస్ సులభంగా సోకుతుందని కావున మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. కరోనా వైరస్ను చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గము. జిల్లా ప్రజలందరం ప్రభుత్వ సూచనలు పాటిద్దాము. మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త పడతాము.